సామాన్యులకే కాదు, కేంద్ర మంత్రులకు దొంగల బెడత తప్పడం లేదు. ఏకంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నివాసంలో ఆయన ఖరీదైన సెల్ఫోన్ కొట్టేశారు దొంగలు. రామ్నగర్లోని మీసేవ కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్నారు దత్తాత్రేయ. శనివారం అర్ధరాత్రి భారీ గాలులకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దత్తన్న తన సెల్ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో ఉదయం ఆయన ముందు గదిలో ఛార్జింగ్ పెట్టారు. ఆ సమయంలో అక్కడికి చాలా మంది సందర్శకులు వచ్చారు. కాసేపటి తర్వాత ఫోన్ కనిపించకుండా పోయింది. దీనిపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి అనుచరులు.